हाई फ्रेंड्स टापर पलामी चूस्ना पॉलिटेक्निकल यूट्यूब चैनल फ्रेंड्स वीडियो यूनियन बैंक की अंड आधार कार्ड लिंक वीडियो एक्सप्लेन चाल मंदिर यह प्रॉब्लम फेस सो वाले वीडियो चयन जरूरत सो मन ओक यूनियन बैंक अने ऑनलाइन मन ओक आधार कार्ड डीटेल मन एला लिंक चुपता सो दाकोचे थ्री स्टेप्स उन्नाएम सो फर्स्ट स्टेप अकाउंट डीटेल्स अंड आधार डीटेल्स अंड कॉन्टैक्ट डीटेल्स सो इवीं मनमे फिल चेयर अंड सबमिट चाहिए कंप्लीट एक्सप्लेन वीडियो ने स्की वीडियो कच्ची वीडियो लाइक शेयर मैं चाने सब्सक्रेबा फर्स्ट आफ् आल मोबाइल ब्रउजर ओपन चयें ब्रउजर ओपन चयन यूनियन बैंक आफ् इंडिया अब सर्च चयी सो दाखिल संबंधी अफिशियल वेबसाइट मन की ओपन अवतम सो कोई वेट चयी चूस इक यूनियन बैंक आफ् इंडिया कदा सो दिन मैदे क्ली वेबसाइट कपते इनके लिंक अने डिस्क्रिपन डायरेक्ट क्ली सो मेरी आ वेबसाइट होम पेज के अब ओपन अवतारन इक चूस रईट साइड त्री डॉट्स कानी क्ली दीन डेस्कटॉप साइट आनको अब कन्वीनियंट उन्मा सो आनकोनी इक लाइट चूस मेनू बटन अत क्री लाइन वे दाने क्ली दिन क्ली कोई सैटिंग अब मन को अंत आपशन कुछ पै स्कोर चुस्कते इक अल्लाई आन क्ली प्रती आपशन एरो मार्क चूपा अब क्लियर अर्थम होती पै स्कोर चुस्कते इक लिंक युवर आधार नंबर अंत क्ली दिन क्ली सो मच्छे ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట సో ఆ ఫామ్ లో వచ్చేసి మీ యొక్క డీటెయల్స్ మొత్తం ఫిల్ చేయాలి సో ఎలా ఫిల్ చేయాలో చెప్తాను మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూశారుగా మేక్ యువర్ అకౌంట్ ఆధార్ ఎనేబుల్డ్ అని కనిపిస్తుందన్నమాట కొంచెం జూమ్ చేసి క్లియర్ గా అయితే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే మన యొక్క అకౌంట్ డీటెయల్స్ మనకు 15 అంకెల అకౌంట్ నంబర్ అయితే ఇక్కడ 5 బాక్స్ అయితే కనిపిస్తున్నాం కదా ఒక్కొక్క బాక్స్ కు వచ్చేసి 3 నంబర్స్ ఎంటర్ చేయాలన్నమాట సో 15 డిజిట్ అకౌంట్ నంబర్ అయితే ఎంటర్ చేయాలి అకౌంట్ నంబర్ గనుక మీకు తెలియకపోతే మీ యొక్క బ్యాంక్ పాస్ బుక్ లో అయితే ఉంటుంది సో మీరు ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ బాక్స్ లో క్లిక్ చేస్తే మీ యొక్క 3 లెటర్స్ అయితే ఎంటర్ చేయాలన్నమాట సో మీకు చూసుకోవచ్చు ఇక్కడ నేనైతే యూనియన్ బ్యాంక్ ది కాబట్టి ఇక్కడ 3 లెటర్స్ అయితే ఎంటర్ చేయాలి సో నేను కంప్లీట్ గా మీకు చూపిస్తాను నేను ఇక్కడ వచ్చేసి ఇక్కడ కొంచెం స్క్రోల్ చేసుకున్నట్లయితే మనం రీ ఎంటర్ చేయాలన్నమాట సో ఫస్ట్ వచ్చేసి మన యొక్క అకౌంట్ నంబర్ అయితే ఇక్కడ 5 బాక్స్ లో ఫిల్ చేయాలి సెకండ్ వచ్చేసి రీ ఎంటర్ ది యూనియన్ బ్యాంక్ అకౌంట్ నంబర్ అన్నమాట సో ఎంటర్ చేయగానే థర్డ్ వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ అకౌంట్ ఇక్కడ నేమ్ ఆఫ్ అకౌంట్ అన్నమాట సో అంటే మీరు ఏదైతే అకౌంట్ నంబర్ ఇచ్చారో సో దానికి వచ్చిన నేమ్ అయితే ఇక్కడ మీరు ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి ఫుల్ నేమ్ ఎంటర్ చేయగానే సో సెకండ్ వచ్చేసి మన యొక్క आधार कार्ड डीटेल्स अन्ट सो दीन वे 4 बॉक्स उन्मा सो बॉक्स वे मन की 4 लेटर्स एंटर चेयल सो मैं चूसते आधार कार्ड नंबर एंटर चयी सेकंड वे री एंटर द आधार नंबर अन्ट सो अंत फस्टे एंटर चैारो सैकंड अदे एंटर चेयल सो कच्चे इकड़ नेम आर पर् आधार कार्ड अन्ट सो अंत मन ओक आधार कार्ड फुल नेम उ सो आयुक्त फुल नेम अगर ఎంటర్ చేయాలన్నమాట ఎంటర్ చేయగానే థర్డ్ వచ్చేసి ఇక్కడ కాంటాక్ట్ డీటెయల్స్ అన్నమాట సో కాంటాక్ట్ డీటెయల్స్ అంటే మన యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి అంటే మనం ఏదైతే బ్యాంక్ కి లింక్ అయిన మొబైల్ నంబర్ ఉంటుందో ఆ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి సెకండ్ వచ్చేసి ఇక్కడ ఈమెయిల్ అన్నమాట మీరు బ్యాంక్ అప్లై చేసినప్పుడు ఈమెయిల్ గనుక ఇచ్చుంటట్లయితే ఆ మెయిల్ ఐడి ఇవ్వండి సో మీరు ఎటువంటి మెయిల్ ఐడి ఇవ్వకపోతే మీకు రన్ చేసే మెయిల్ ఐడి అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి ఎంటర్ చేశాక ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నా యొక్క డీటెయల్స్ అయితే నేను ఇక్కడ ఎంటర్ చేశాను అన్నమాట సో ఫస్ట్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేసి రీ అకౌంట్ నంబర్ ఎంటర్ చేసి మన యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి ఎంటర్ చేయగానే సెకండ్ వచ్చేసి మన యొక్క ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఎంటర్ చేసి నేమ్ ఎంటర్ చేసి మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఈమెయిల్ ఐడి అన్నమాట ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయగానే ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఏంటంటే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా మీరు యూనియన్ బ్యాంక్ అనేది ఆధార్ కార్డ్ అనేది లింక్ చేసుకోవచ్చు అన్నమాట సో దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సో నా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సో కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ జై హింద్.